హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇది బోయా ఎమ్మన్ మైక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీకు, ఇదైతే బాక్స్లో అయితే వస్తుంది. నేనైతే ఇది ఓపెన్ చేస్తాను. ఇది కొన్ని రోజులు అయితే వాడాను. ఇప్పుడు దీని క్వాలిటీ అలాగే మైక్ ఎలా ఉన్నదని ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే బాక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బాక్స్ తీసాక ఇదైతే ఇందులో అయితే ప్యాక్ చేసి అయితే వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసాక ఇక్కడ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇందులో అయితే మైక్ ఉంది. తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు మైక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది అయితే వైర్ అయితే చాలా ఎంత ఉన్నది ఫ్రెండ్స్. మనకి ఒక 5 మీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీకు వైర్ అయితే. మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ వైర్. మనకి లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనకి చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇదైతే. ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మైక్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, మైక్ అయితే ఉన్నది. ఇక్కడ స్పాంజ్ ఇది, ఇది మైక్ అయితే. ఓకే, ఇది మైక్. ఈ స్పాంజ్ పెట్టాలంటే మనకి హెయిర్ అదే నాయిస్ గట్టా కొద్దిగా నాయిస్ క్యాన్సిలింగ్ అయితే చేస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇది మనకి కెమెరాకి అలాగే మొబైల్ కూడా రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ చూడొచ్చు, స్మార్ట్ ఫోన్ లో ఉండాలి ఫ్రెండ్స్. కెమెరాస్ అని ఉంటే మనకి స్మార్ట్ ఫోన్కి అయితే పనిచేయదు, ఎందుకంటే ఆడియో అయితే రికార్డ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇందులో బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ అయితే ఆళ్ళు ఇస్తారు మనకి. కావాలితే మనకి ఒక నెల మినిమం నెల రావచ్చు. నెల అయిపోయాక మళ్ళీ కొత్తది అయితే ఇన్సర్ట్ చేయాలి, ఇందులో చేంజ్ చేసుకోవాలి మనకి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వైర్ అయితే లెంత్ అయితే ఎక్కువ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ దీనికైతే స్టేప్ అయితే వస్తుంది. తర్వాత 3.5 mm జాక్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు జాక్ అయితే. గోల్డ్ కోటింగ్ అయితే వేసి ఉంటుంది మనకి, అంటే మనకి క్వాలిటీ అయితే బాగుంటుంది ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో మాట్లాడింది అయితే మీకు వీడియో అయితే శాంపుల్స్ అయితే చూపిస్తాను. అదే మొబైల్తో మాట్లాడిన శాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ మైక్ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు వాయిస్ క్వాలిటీ అయితే చెక్ చేయండి. నేనైతే బయట మేడ మీద అయితే ఉన్నాను, మీరు వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి. ఇప్పుడు మీకు లెంత్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మనకి నేనైతే ఇక్కడ మొబైల్లోనే పెట్టాను ఫ్రెండ్స్, అంటే స్మార్ట్ ఫోన్లో సెట్ చేశాను. మీరు అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వీడియో అంతా రికార్డ్ చేసాక ఇది వాయిస్ అయితే మనకి వీడియో అయితే ఓన్లీ వీడియో అయితేనే రికార్డ్ అవుతుంది, ఓన్లీ ఆడియో అయితే రికార్డ్ అవ్వదు. నేను ఎంతలో లేను ఫ్రెండ్స్, కొద్ది దగ్గరగానే ఉన్నాను. సేమ్ ఇదే ప్లేస్లో ఉండి మళ్ళీ నేను మనకి డిఫాల్ట్గా మైక్తో అయితే మాట్లాడతాను. అప్పుడు మీరు వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి. నేను ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఒక 200 ఎంత ఉన్నది ఫ్రెండ్స్, అది కూడా చేసాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే లేతాను, అది కూడా చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కాస్ట్లీ మైక్ అనుకో. ఇది చాలా మంచి మైక్ ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి స్లోగా మాట్లాడినా అయితే మనకి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మైక్ అయితే సెట్ చేశాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అలాగే ఇప్పుడు డిఫాల్ట్ మైక్రోతో ఫోన్తో మాట్లాడతాను. ఇప్పుడు ఇదే ఇక్కడ అయితే మామూలుగా డిఫాల్ట్ మైక్రోఫోన్తో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బయట అయితే ఉన్నాను కొద్దిగా. ఇది ఓపెన్ కెమెరా యాప్ ఫ్రెండ్స్, అంటే కొద్దిగా నాయిస్ అంటే వాయిస్ అయితే కొద్దిగా డిఫరెన్స్గా అయితే వస్తుంది. మీరు మామూలుగా డిఫాల్ట్ కెమెరా దీనికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి. మనకి ఇది తక్కువ లెంత్ ఒకవేళ 5 మీటర్స్ మాట్లాడాలంటే మనకి మైక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 మీటర్స్ దాకా లెంత్ ఎక్కువ ఉన్నది కాబట్టి దగ్గరలో అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మనం బాగా లెంత్ ఎక్కువ వెళ్ళేటప్పటికైతే మైక్ అయితే కంపల్సరీ అవసరం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇది కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు దాన్ని బట్టి కొనుక్కోవచ్చు. నేను 200 మైక్ అన్నాను కదా ఫ్రెండ్స్, దాని లింక్ కూడా ఇస్తాను. మీరు దాన్ని బట్టి కూడా చూస్ చేసుకోండి. మీకు బడ్జెట్ అంటే టోటల్ చూసుకోండి, అంటే ఇది ఒకలా ఉంటుందో. ఒక్కోసారి 1500 దాకా వెళ్తుంది, ఒకసారి మనకి 1100 1200 దాకా అయితే వస్తుంది. మీరు చూస్ చేసుకోండి, అంటే మీకు మీ ఇష్టం. అంటే మీరు స్టార్టింగ్ ఒక 200 ఉన్నాయంటే ఆ మైక్ అయితే బాగుంటుంది. అంటే 2 మీటర్స్ ఉంటుంది, అది లెంత్ అయితే తక్కువ ఉంటుంది. ఈ ఇంత లెంత్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అది. ఇది 5 మీటర్స్ అయితే ఉంటుంది, ఇది బాగా లెంత్ అయితే వస్తుంది. అలాగే మైక్ క్వాలిటీ కూడా బాగుంటుంది, మీకు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మైక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో చూసారు కదా, ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.